హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 7, 2023కి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం గతంలో ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. సో ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దామండి. ఎస్టర్డేస్ క్వశ్చన్, సరికాని అంశాన్ని గుర్తించండి. ఇది మళ్ళీ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఓకేనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో చూడండి, ఐఏఈఏని 1957లో స్థాపించారు డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో. చూడండి, ఇక్కడ ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఐఏఈఏని 1957లో స్థాపించారు. ఇది కరెక్ట్ అండి. ఓకేనా, మరి ఐఏఈఏ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే వియన్నాలో అండి. వియన్నాలో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే వియన్నా. వియన్నా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆస్ట్రియా దేశానికి రాజధాని వియన్నాలో ఉంటుందండి. ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ అండి. నెక్స్ట్, డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ అంటాము. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని జనవరి 1, 1995లో ఏర్పాటు చేశారు. డైరెక్టర్ జనరల్ ఎంగోజీ ఒకాంజో ఇవేలా అంటే పూర్తి పేరు ఎంగోజీ ఒకాంజో ఇవేలా. ఇది కూడా కరెక్ట్ అండి. ఓకేనా, సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుంది. ఓకేనా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనగానే స్విట్జర్లాండ్ దేశం గుర్తు రావాలి. స్విట్జర్లాండ్ దేశం మనకు తెలియాలి. నెక్స్ట్, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఇక్కడ ఆరోగ్య సంస్థ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. దీని డైరెక్టర్ జనరల్ డేవిడ్ మాల్పాస్ అంటున్నాము. ఎస్, ఇక్కడ చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడింది. ఏప్రిల్ 7 స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. వరల్డ్ హెల్త్ డే అండి. అయితే దీని డైరెక్టర్ జనరల్ డేవిడ్ మాల్పాస్. యాక్చువల్గా ఈ డేవిడ్ మాల్పాస్ దీని డైరెక్టర్ జనరల్ కాదండి, టెడ్రోస్ అథోనమ్ అండి. ఓకేనా, దీని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనమ్ అండి. చాలా ఫేమస్ పర్సన్ ఈయనని. మన నరేంద్ర మోడీ టెడ్రోస్ అథోనమ్ని తులసి మ్యాన్గా పేరు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 2020లో చూడండి, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం జరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేసిన ఈ టెడ్రోస్ అథోనమ్ ఎవరైతే ఉంటారో ఆయన భారతదేశానికి రీసెంట్గా పర్యటన కోసం రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈయనని తులసి మ్యాన్గా పిలవడం జరిగిందండి. కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఈయన గురించి అడిగే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటుంది. మరి డేవిడ్ మాల్పాస్ ఎవరంట అంటే, ఈ డేవిడ్ మాల్పాస్ అనే వ్యక్తి చూడండి, వరల్డ్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తుంది. ఓకేనా వరల్డ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు పనిచేస్తారు డేవిడ్ మాల్పాస్. వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్ డీసీలో ఉంటుందండి. ఐఎంఎఫ్, ఐబిఆర్డి, వరల్డ్ బ్యాంక్ ఈ మూడు కూడా వాషింగ్టన్లో ఉంటుంది, అమెరికాలోని వాషింగ్టన్లో ఉంటుంది. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1990లో ఏర్పాటైంది. దీని డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హాంగ్జో. ఎస్, ఇది కరెక్ట్ అండి. అయితే ఐఎల్ఓ అనేది ఎక్కడ ఏర్పడింది అంటే జెనీవా అండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఏర్పడింది, స్విట్జర్లాండ్ దేశంలోని. ఓకేనా, జెనీవాలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఓకేనా, అంతర్జాతీయ కార్మిక సంస్థ. అదేవిధంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అంటే సింపుల్గా లేబర్స్ డే. కార్మిక దినోత్సవం ఎప్పుడు అంటే మే 1, అందరికీ తెలిసిందే మే 1, కార్మిక దినోత్సవం మే 1. ఓకేనా, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్, చూడండి, క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023లో ప్రథమ స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది? సో అంటే ఆసియా ర్యాంకింగ్స్లో క్యూఎస్ అంటే క్వాంకరెల్లీ సైమండ్స్ అండి. క్యూఎస్ అంటే క్వాంకరెల్లీ సైమండ్స్ అనే సంస్థ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రథమ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ ఏది అంటే చూడండి, పేకింగ్ యూనివర్సిటీ చైనాలో ఉంటుందండి. పేకింగ్ యూనివర్సిటీ చైనాలో ఉంటుంది, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో చూడండి, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. సింఘోవా యూనివర్సిటీ చైనా ఇది చూడండి థర్డ్ ప్లేస్లో ఉంది. మరి చూడండి, ఇక్కడ ఐఐటి బాంబే అనేది ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో ఉందండి. అదే వరల్డ్ వైడ్ తీసుకుంటే
ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఇండియాలో ఫస్ట్ పొజిషన్, అదేవిధంగా వరల్డ్ వైడ్ ఫోర్త్ పొజిషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఎయిర్ షిఫ్ ఏ దేశానికి చెందింది? సో మీ అందరికీ రీసెంట్గా చైనా ఒక ఎయిర్ బెలూన్ని ఆకాశంలోకి పంపడం జరిగింది. దాదాపుగా 3 నుంచి 4 బసెస్ సైజులో ఉంటుంది. సో చైనా ఏమంటుంది అంటే, చైనా అనేది వాతావరణ పరిశోధనల కోసము ఈ ఎయిర్ బెలూన్ని మేము ప్రయోగించడం జరిగిందని ప్రకటించడం జరిగింది. అది అన్ఫార్చునేట్లీ మరి అమెరికా, అదేవిధంగా కొంత ప్లేసు కెనడాలో కూడా సంచరించడం జరిగింది. అయితే అమెరికా దీన్ని కూల్చివేయడం జరిగింది. కాబట్టి అమెరికా చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చండి. కాబట్టి ఇది న్యూస్లో ఉంది. ఇక్కడ చూడండి, ఎయిర్ ఫిష్, ఎయిర్ షిఫ్ అనేది అంటే ఒక పడవలాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ దేశానికి చెందింది అంటే చైనా దేశానికి సంబంధించిందండి. ఓకేనా? చైనా దేశానికి సంబంధించి దీన్ని కూల్చివేసింది ఎవరు అంటే అమెరికా. ఇది కూల్చివేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త ఈలా భట్, ఈ పేరు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఈలా భట్ స్థాపించిన మహిళా స్వయం సహాయక సంఘం. ఓకేనా? దీని సేవా అంటామండి సింపుల్గా. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అహ్మదాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగింది, ఎవరు హాజరయ్యారనేది ఈ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఈలా భట్, ఈమె చూడండి సేవాని 1972లో స్థాపించారు. ఇది 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆల్రెడీ. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈలా భట్ గారికి గతంలోనే పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. మీకు పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఈమె మరణించడం జరిగింది ఆల్రెడీ, 2022లో మరణించారు. అయితే ఇక్కడ అహ్మదాబాద్లో ఈ సేవా కార్యక్రమం అనేది జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు అంటే చూడండి, హిల్లరీ క్లింటన్ అండి. హిల్లరీ క్లింటన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఓకేనా? హిల్లరీ క్లింటన్ ఒకప్పుడు అమెరికా మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందండి. ఓకేనా? అమెరికాకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. హిల్లరీ క్లింటన్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మిగతా ఆప్షన్ చూసుకుంటే టెడ్రోస్ అథోనమ్, ఈయన ఎవరట అంటే డబ్ల్యూహెచ్ఓ మేనేజింగ్ డైరెక్టర్ అండి, డబ్ల్యూహెచ్ఓ మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ డివై చంద్రచూడ్ ఎవరు అంటే సిజేఐ ఆఫ్ ఇండియా. ఓకేనా? అంటే భారత ప్రధాన న్యాయమూర్తి, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. నెక్స్ట్ ఎంగోజీ ఒకాంజో ఇవేలా, ఈమె ఎవరు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ విధంగా పనిచేసిన ఇప్పటివరకు ఏ మహిళ కూడా ఇప్పటివరకు డబ్ల్యూటీఓకి ఎండిగా పనిచేయలేదు. మొదటి మహిళ ఈమె. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ హిల్లరీ క్లింటన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరంలో మినీ ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, లూథియానా. ఓకేనా? దీని గురించి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు, కానీ ఒకవేళ మేబీ అడిగే అవకాశం ఉంటుంది. మినీ ఒలింపిక్స్ ఏ నగరంలో జరిగాయి, ఏ ప్రాంతంలో జరిగాయి అని అడిగే అవకాశం ఉంది. లూథియానా. మరి లూథియానంగానే మనకు గుర్తు రావాల్సింది పంజాబ్. ఓకేనా? పంజాబ్ స్టేట్లో జరుగుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మినీ ఒలింపిక్స్ లూథియానా, పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని ఏ దేవాలయం దగ్గర ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ అంటే జానపదం అని ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన యూట్యూబ్ కళాకారులు గూగుల్ అమ్మతల్లికి యూట్యూబ్ బోనాలు పేరిట పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఒకసారి క్వశ్చన్ క్లారిటీగా చదవండి, సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ఇక్కడ బద్దేశ్వర ఆలయం ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణ స్టేట్లోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అనే పుణ్యక్షేత్రం దగ్గర బద్దేశ్వర ఆలయం ఉంటుందండి. దీన్ని కట్టింది, ఈ నిర్మాణం చేసింది బద్దెడుగు అనే రాజు దీన్ని నిర్మించడం జరిగింది, బద్దెగుడు. సో ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఆధ్వర్యంలో యూట్యూబ్ కళాకారులు గూగుల్ అమ్మతల్లికి యూట్యూబ్ బోనాలు పేరిట భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డప్పు చప్పట్లు వాయిద్యాల మధ్య చాలా వైభవంగా ఇది జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాదాద్రి అనగానే మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా చెప్పవచ్చండి.
నెక్స్ట్ భీమేశ్వరాలయం, ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉంటుందండి. ఇది చాలా పురాతనమైన దేవాలయం కూడా. నెక్స్ట్ సమ్మక్క సారలమ్మ లేదా సమ్మక్క సారక్క జాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతం ఇది చిన్న జాతర జరుగుతుందండి, చిన్న జాతర. ఓకేనా, సమ్మక్క సారక్క సంబంధించి చిన్న జాతర జరుగుతుంది. ఇది ఏ డిస్టిక్లో ఉంటుందంటే మూలుగు డిస్టిక్లో ఉంటుందండి. ఒకప్పుడు పాత వరంగల్ డిస్టిక్ అండి, ప్రస్తుతము మూలుగు డిస్టిక్ జరుగుతుంది. సో సమ్మక్క సారలమ్మ జాతర ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోని మూలుగు జిల్లాలో జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ చిన్న జాతర అని నిర్వహిస్తుందండి. కొన్ని చూడండి, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతుంది చిన్న జాతర అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం అవార్డు గ్రహీత. చూడండి, ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి అంటే శత జయంతి అండి. ఓకేనా, 100 శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం అంటే ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి రావడం జరిగింది అంటే జయసుధ గారికి ఇవ్వడం జరిగిందండి. జయసుధ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది హైదరాబాద్లో జరిగిందండి. ఓకేనా, సో అదేవిధంగా వాణి జయరామ్ గారి గురించి మనం డిస్కషన్ చేసుకున్నామండి. ఈమె సింగర్ అండి, అంటే నేపథ్య గాయని సింగర్. ఈమె మరణించడం జరిగింది. ఓకేనా, దాదాపు భారతదేశంలో దాదాపు ఈమె సింగర్గా 11,000కు పైగా పాటలు పాడడం జరిగింది. అనేక భాషల్లో కూడా పాటలు పాడడం జరిగింది. ఈమెను గుర్తుపెట్టుకోవచ్చు. సో సుబ్బిరామిరెడ్డి కేంద్ర మాజీ మంత్రి అండి, ఈయన గురించి ప్రస్తుతం అవసరం లేదండి. నెక్స్ట్ కె విశ్వనాథ్, ఈయన కూడా మరణించడం జరిగింది. దర్శకుడు, నటుడు, అదేవిధంగా గొప్ప వ్యక్తి కె విశ్వనాథ్, ఈయన కూడా మరణించడం జరిగింది. సో వాణి జయరామ్ కానీ కె విశ్వనాథ్ కానీ వీళ్ళ గురించి అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి ఆన్సరు జయసుధ. నెక్స్ట్ క్వశ్చన్, పాన్ ఆధార్ అనుసంధానికి చివరి తేదీ ఎప్పుడని సిబిడిటీ చైర్పర్సన్ నితిన్ గుప్తా. చూడండి, సిబిడిటీ చైర్పర్సన్ నితిన్ గుప్తా తెలిపారు. ఇక్కడ చూడండి, సిబిడిటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిడిటీ చైర్పర్సన్ ఎవరు అంటే నితిన్ గుప్తా. ఓకేనా, సో ఇక్కడ పాన్ ఆధార్ కార్డు అనుసంధానానికి చివరి తేదీ ఎప్పుడని తెలపడం జరిగింది అంటే చూడండి, March 31, 2023 అండి. ఇది లాస్ట్ డేట్ అండి. ఓకేనా, లాస్ట్ డేట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరు కనుక పాన్ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏ రోజు భారతదేశం లోపల మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన గ్రీన్ హైడ్రోజన్ రైలును కల్కా సిమ్లా, చాలా ఇంపార్టెంట్ అండి, వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. ఓకేనా, ఇది యునెస్కోకు సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి ఇది. ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రాంతంలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఓకేనా, ఎప్పుడు అంటే చూడండి, డిసెంబర్ 2023 లోపల భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్ రైల్ని కల్కా సిమ్లా అనే వరల్డ్ హెరిటేజ్ సైటు, చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఇది, ఏర్పాటు అంటే ప్రారంభించనున్నామని ప్రకటించడం జరిగింది. ఇక్కడ వచ్చేది ఏంటంటే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అండి. ఎప్పటిలోపు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ రైలు అంటే డిసెంబర్ 2023. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొట్టమొదటి అండి, ఇండియాలోనే ఫస్ట్ వన్. అదేవిధంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం అంటున్నాం, అంటే కంప్లీట్గా ఇండిజినియస్ టెక్నాలజీ. సో కల్కా సిమ్లా అనే, కల్కా అనే ప్రదేశం హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, కల్కా అనే ప్రదేశం హర్యానాలో, సిమ్లా అనే ప్రదేశము హిమాచల్ ప్రదేశ్లో. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్, ఇవి రెండు రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. కల్కా హర్యానా, సిమ్లా హిమాచల్ ప్రదేశ్, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. చూడండి, ఇండియాలో మొట్టమొదటిసారిగా గ్రీన్ రైల్వే అంటున్నాము, అదే ప్రపంచంలో మొదటిసారిగా. ఫస్ట్ ఏ దేశంలో గ్రీన్ రైల్వేని ప్రారంభించారు అంటే జర్మనీ దేశం. ప్రపంచంలోనే మొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీతో రైలును ప్రారంభించిన దేశము జర్మనీ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో చూడండి, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం 19,700 కోట్లని శాంక్షన్ చేయడం జరిగిందండి. ఓకేనా, 19,700 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, రీసెంట్గా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం ఉత్సాన్ మహాభియాన్, దీన్ని సింపుల్గా పిఎం కుసుమ్ అంటారు, పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది? ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా ఏవం ఉత్సాన్ మహాభియాన్, పిఎం కుసుమ్ అంటాము.
ఎప్పటి వరకు పొడిగించింది, ఎప్పటి వరకు పొడిగించడం జరిగింది అంటే చూడండి, మార్చ్ 2026 వరకు. మరి పిఎం కుసుమ్ స్కీమ్ ఎప్పుడు రావడం జరిగింది అంటే 2019 సంవత్సరంలో రావడం జరిగింది. 2019 సంవత్సరంలో పిఎం కుసుమ్ అనే స్కీమ్ రావడం జరిగింది. మరి పిఎం కుసుమ్ అనేది ఏంటంటే చూడండి, భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం అండి. సో కరెంటు ప్రొడక్షన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి. అయితే రైతులకు ఉపయోగకరంగా సోలార్ పంప్ సెట్లను ఎంకరేజ్ చేయడం కోసం, అదేవిధంగా పర్యావరణాన్ని సంరక్షించడం కోసం, రైతుల అభ్యున్నతి కోసము పిఎం కుసుమ్ అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మనము, సోలార్ పంప్ సెట్లకు సంబంధించి. సో ఇది పిఎం కుసుమ్ అనేది 2019 ప్రారంభించడం జరిగింది. అయితే 2020-21 మీ అందరికీ తెలిసిందే, 2020-21 కోవిడ్ రావడం వల్ల, కోవిడ్ పాండమిక్ వల్ల ఈ స్కీమ్ని సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదండి, చేయలేకపోయారు. కాబట్టి ఈ స్కీమ్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసము టార్గెట్ ఇయర్ అనేది చూడండి ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే మార్చ్ 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్రింది ఏ దేశాలలో భూకంపం ధాటికి తీవ్ర నష్టం వాటిల్లింది, ఇంకా జరుగుతూనే ఉందండి, తుర్కీయే అండ్ సిరియా, అంటే బోత్ ఏ అండ్ బి అండి. ఓకేనా, ఇది కొంచెం న్యూస్లో ముందు చూసుకోవచ్చు. తుర్కీయేలో, సిరియాలో వరుసగా భూకంపాలు రావడం జరుగుతుంది, ఎర్త్క్వేక్స్ చాలా రెగ్యులర్గా వస్తున్నాయి. ఒకసారి దీని గురించి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిబ్రవరి 5-11, అంటే 5 నుంచి 11 వరకు 2023 వరకు ఈ మొబిలిటీ వీక్ ఏ నగరంలో జరుగుతుంది? ఏ నగరంలో అంటే చూడండి, హైదరాబాద్. ఈ మొబిలిటీ వీక్ ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో జరుగుతుందండి. ఈ మొబిలిటీ వీక్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో జరుగుతుంది. ఈ మొబిలిటీ వీక్ అనేది ఎక్కడ జరిగింది అంటే చూడండి, హైదరాబాద్లో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి, ఇది చాలా 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 ఇంపార్టెంటు, కొంచెము పర్ఫెక్ట్గా ఇది నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి చాలా బిట్లు వస్తున్నాయి ఇక్కడ చూడండి. ఈ క్రింది వాటిలో సరికాని అంశం, ఫస్ట్, 2015 నవంబర్ 30 ఐఎస్ఏను ఇండియా ఫ్రాన్స్ ప్రారంభించాయి. ఒకవేళ రెండు దేశాలు గుర్తుపెట్టుకోవచ్చు, ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఇండియా మరియు ఫ్రాన్స్ ప్రారంభించాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలు ప్రారంభించడం జరిగింది. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే అంటే COP 21 సదస్సు అండి. ఇది COP 21 అనేది ప్యారిస్లో జరిగింది. COP 21 2015 జరిగింది. అప్పుడు ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ అనేది హర్యానా స్టేట్లోని గుర్గావ్, ఓకేనా, గుర్గావ్ అనే ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 100కు పైగా దేశాలు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో దీని యుఎన్ఓ కూడా గుర్తింపునివ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్లో ఉందండి. అదేవిధంగా హేలీ హబ్ అనేది కూడా హేలీ అనే పదం వస్తే చాలు, మనం సూర్యుడు అని గుర్తుపెట్టుకోవచ్చు. హేలీ హబ్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ పథకాన్ని నవంబర్ 2, 2021 చూడండి, నవంబర్ 2, 2021 ఇండియా యూకే దేశాలు ప్రారంభించాయి. ఇది కూడా కరెక్ట్ అండి. గ్రీన్ ఇనిషియేటివ్, గ్రీన్ అనే పదం వస్తే చాలు, ఇది ఎకో ఫ్రెండ్లీ కోసము, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసమని గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ పథకాన్ని నవంబర్ 2, 2021 ఇండియా యూకే దేశాలు ప్రారంభించాయి. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ఇండియా ఫ్రాన్స్ యుఏ, ఇది కొత్త పాయింట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఫ్రాన్స్ యుఏ 3 దేశాలు కలిసి 2022 ఫిబ్రవరిలో సోలార్ పవర్ న్యూక్లియర్ పవర్ పైన వాతావరణ మార్పుపై పోరాటం చేయడానికి మిలిటరీ సామర్థ్యం పెంపు కొరకు ఒప్పందం చేసుకున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అని కొంచెం కేర్ఫుల్గా చదవండి. ఇండియా ఫ్రాన్స్ యుఏలు 3 దేశాలు కలిసి 2022 ఫిబ్రవరిలో సోలార్ పవర్ పైన, ఓకేనా, సౌర విద్యుత్ పైన, న్యూక్లియర్ పవర్ అండి అంటే అణు విద్యుత్ పైన, వాతావరణ మార్పు పైన, ఓకేనా, సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ పైన పోరాటం చేయడానికి మిలిటరీ సామర్థ్యం పెంపు కొరకు ఒప్పందం చేసుకున్నాయి, అంటే మిలిటరీ అలయన్స్.
ఓకేనా, ఇదంతా కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆన్సర్ 4 అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇండియా రష్యా దేశాలతో కలిసి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం 59,000 కోట్ల రూపాయలతో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కసారి చూడండి ఇక్కడ ఆన్సర్ 4 అండి. ఇండియా రష్యా కాదండి, ఇండియా ఫ్రాన్స్. గతంలో చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం, ఇండియా ఫ్రాన్స్ దేశంతో, ఓకేనా, దేశంతో కలిసి 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 59,000 కోట్ల రూపాయలతో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా, ఒక్కసారి మనం చూసినట్లయితే ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కోసం 59,000 కోట్లతో ఒప్పందం జరిగిందండి. ఏ సంస్థ రాఫెల్ యుద్ధ విమానాలను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగిందంటే దసాల్ట్ ఏవియేషన్ అండి. దసాల్ట్ ఏవియేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అమౌంట్ ఇంపార్టెంట్, 59,000 కోట్లు. అదేవిధంగా ఏ సంవత్సరంలో అంటే 2016లో, 2022 సంవత్సరం నాటికి పూర్తిగా అన్ని రాఫెల్ యుద్ధ విమానాలు డెలివరీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ రష్యా కాదండి, ఫ్రాన్స్ మన ఆన్సర్ అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం భారత రైల్వే సంస్థ ఫుడ్ ఆర్డర్ సదుపాయం ఏ విధంగా కల్పిస్తుంది? ఫుడ్ ఆర్డర్ అండి, అంటే ఆహారం కొరకు సంబంధించి ఆర్డర్ ఏ విధంగా ఇస్తుందని క్వశ్చన్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ఆపరేషన్ వెబ్సైట్ అండి, సింపుల్గా IRCTC అంటాం. అంటే ఈ క్వశ్చన్ నుంచి మనం IRCTC అబ్రివేషన్ తెలుసుకోవాలండి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ వెబ్సైట్ ద్వారా అండి. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఫుడ్ ఆన్ ట్రాక్, చూడండి, ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ద్వారా, ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, నెంబర్ కూడా 8750001323 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా, అంటే రీసెంట్గా వాట్సాప్ గతంలోనే IRCTC వెబ్సైట్ ఉండేవాది, యాప్ ఉండేది. నెక్స్ట్ ఫుడ్ అండ్ ట్రాక్ అనే యాప్ కూడా ఉండేది. ప్రస్తుతం ఇచ్చింది రీసెంట్గా వాట్సాప్ ద్వారా కూడా, అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మనకు కావాల్సిన ఫుడ్ అనేది కూడా రైళ్లలో పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కొత్తగా ఇనిషియేటివ్ రావడం జరిగింది. కాబట్టి ఏబీసీ మూడు సరైనవే. ఈ క్వశ్చన్కి ఆన్సరు ఏబీసీ మూడు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2023 నాటికి అత్యధికంగా భారతదేశం ఏ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంది? జనవరి 2023 నాటికి అత్యధికంగా భారతదేశం ఏ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకుంది? రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా అండి. చూడండి, రష్యా అనేది ఆన్సర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. గతంలో కేవలం 0.5% మాత్రమే ఉండేది, ప్రస్తుతం 28% పెరిగింది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పైన వారు చేయడం వల్ల, యుద్ధం చేయడం వల్ల పశ్చిమ దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ అనేవి రష్యా పైన ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా రష్యా ఏం చేసింది అంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గించడం జరిగింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఎవరు కొనట్లేదు కాబట్టి, అదేవిధంగా కొనుక్కునే అవకాశం కల్పించడం కోసం దాని వాల్యూ తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా రష్యా దగ్గర నుంచి తక్కువ అమౌంట్కే మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇండియా దీన్ని కొనుగోలు చేయడం ప్రారంభించి ఎంత అంటే 28% ఇంక్రీజ్ అయిందండి. 28% ఇంక్రీజ్ అయింది, కొన్ని వందల రేట్లు పెరిగింది. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో రష్యా అండి, సెకండ్ ప్లేస్లో ఇరాక్ ఉందండి, థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా, మరి ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి అమెరికా. ఈ వరుస క్రమం అండి. ఓకేనా, రష్యా నుంచి ఎక్కువ, తర్వాత ఇరాక్, తర్వాత సౌదీ అరేబియా, తర్వాత అమెరికా. ఒకప్పుడు ఇరాక్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, దాన్ని రష్యా రీప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లేహ్లో జరిగిన పురుషుల హాకీ, చూడండి, పురుషుల జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ విజేత. లేహ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అండి, ఇది లదాక్లో ఉంటుంది. పురుషుల జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే ITBP అండి. ఓకేనా, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఓకేనా, ITBP, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఓకేనా, ITBP వాళ్ళు ఇక్కడ విన్నర్గా నిలవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఆఫ్ ది డే కొంచెం చూసుకోండి. ఇక్కడ ఒక సైడ్ ఏంటంటే ముఖ్యమైన గీతాలు, ఇక్కడ సైడ్ ఏంటంటే వాటి రచయితలు. ఇక్కడ మ్యాచ్ చేయండి, కరెక్ట్గా ఉన్న ఆన్సర్లు కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా, ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, కొంచెం చెక్ చేసుకోండి. ఓకేనా, సో స్క్రీన్షాట్ తీసుకొని ఆన్సర్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.